ఈరోజు హవేలీ గణపూర్ మండలంలోని పలు గ్రామాలలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరు సుభాష్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని వాడి గ్రామ పంచాయతీ పరిధిలోని దూప్ సింగ్ తాండాలో ఎమ్మెల్సీ తన టీడీపీ నిధుల నుండి మంజూరు చేసిన 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం తాండాలోని సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి 2 లక్షల రూపాయలు మంజూరుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం దూప్ సింగ్ తాండాకు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు. తదనంతరం వాడి చెరువు వద్ద నిర్వహించిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గూర్చి గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ షేరు నారాయణ రెడ్డి, సర్పంచ్ యామిరెడ్డి, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, గోపాలరావు, ఎంపీటీసీలు జ్యోతి, సిద్ధిరెడ్డి, దుర్గారావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు నుండి 10వ సంవత్సరంలో పడ్డది. మనము తెలంగాణ రాకముందు మీ అందరికీ కూడా తెలుసు, ఇలా కొందరు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనము 2014 కన్నా ముందు కరెంట్ అంటేనే మనకి ఎంత ఘోష ఉంటుందో మీకు తెలుసు. అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎన్ని మోటార్లు కాలిపోయినాయో, ఎన్ని బోర్లు వేసుకున్నామో, మన సంసారాలు ఎట్లా ఇబ్బంది పడ్డామో మీ అందరికి కూడా తెలుసు. ఒకప్పుడు మనం ఊర్లో సరే మీ సైడ్ మీ బెల్ట్లో జర ఉన్నంత డబ్బులు బాగానే ఉంటుండే, అక్కడ ఊర్లో పంట లేకుండే. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కాకపోతే 50-60 వేలు తీసుకొని ట్రాన్స్ఫార్మర్ కొన్న రోజులు నాకు గుర్తు. అంటే అందుకు డబ్బులు బాగున్నాయని చెప్తున్నా. అట్లే మీ ఇక్కడ ప్రాంత పోలు అందరు కూడా బాగా కష్టపడి పంటలు పండించే వాళ్ళు కూడా మెదక్ మండలంలో, అప్పటి మెదక్ మండలంలో, ఇప్పుడున్న వేలిగన్పూర్ మండలంలో మీరు బాగా పంటలు పండించే బెల్ట్ ఏదంటే బూరుపల్లికి వెళ్ళి కొత్తపల్లి వరకు. అలాగే రకరకాల ఇబ్బందులు పడుతుంటే లేదు, మంచంచులు రావాలంటే కూడా మనం చెప్పులు కూడా లైన్లో పెట్టి మంచంచులు తీసుకున్న సందర్భం, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత చెరువులలో పూడిక తీయడం కావచ్చు, కరెంటు టైంకి ఇవ్వడం కావచ్చు, లేకపోతే మంచంచులు ఇబ్బంది లేకుండా కూడా మీ అందరికి కూడా సరఫరా చేయడం వల్ల కావచ్చు, మనం పంటలు మంచిగా వండిస్తున్నాం. ఆ పండడం వల్ల ఇలా గ్రామాలన్నీ కూడా ఉల్లాసంగా ఉన్నాయి. అట్లనే ఒక బాబు పుట్టినప్పటి నుంచి, ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా ఆశా వర్కర్లు, ఊళ్ళల్లో ఉన్న హెల్త్ ఆఫీసర్లు హాస్పిటల్ తీసుకెళ్లి సరైన టీకాలు ఇప్పించడం, అలాగే వాళ్ళు పెద్దగా అయితే స్కూళ్ళకు తీసుకుపోవడం, బాబు పుడితే 12 వేలు, బాలిక పుడితే 13 వేలు ఇచ్చడం కేసీఆర్ కిట్ మీ ఊళ్ళో కూడా చాలా మందికి వచ్చింది. తర్వాత సరైన టీకాలు ఇవ్వడం, అట్లనే స్కూళ్ళకు పోవడం,